అర్థమైంది సార్, అర్థమైంది. ఇప్పుడు సీ జనరల్లీ ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూల్లో నేను వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అనేది సాధారణంగా జరుగుతోంది. సో ఈ రోజు ఫర్ అ చేంజ్ మీరు దీపావళికి ఎంటర్టైన్ చేయాలి. ఫస్ట్ కరుణ కుమార్ గారితో స్టార్ట్ చేద్దాం. కరుణ కుమార్ గారు ఇవాళ దీపావళికి ఒక పాట పాడతారు. రెడీ రెడీ. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవో దేశ దేశాలన్నీ తిరిగి చూసేవో ఎడతానున్నాడు బావా ఎడతానున్నాడు జాడే తెలుపరావా అందాల ఓ మేఘమాల ఆ చందాల ఓ మేఘమాల. నేను భానుమతి గారి వర్షన్ పాడేశాను మధ్యలో, నన్ను క్షమించండి. ఈ పాట నన్ను కూడా చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సాంగ్ అందుకని. మీరు రిలీజ్ అయినప్పుడు విన్నారు కదండి పాట? రిలీజ్ అయినప్పుడు విన్నారా? ఆ లేదండి, మా ముత్తమ్మమ్మ గారు, మా ముత్తమ్మమ్మ గారు మీకు రెండు గిఫ్ట్లు కట్టు ఓకేనా? ఈ దెబ్బతో 250 షాట్స్ ఇద్దాం అనుకున్నాను, తగ్గించేసి 50 షాట్స్ ఇస్తాను. అది మీరు తర్వాత గొడవపడి నా గిఫ్ట్ ఎక్కడ ఇస్తున్నావండి? అంటే ఇప్పుడే ఇచ్చేస్తే పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. కానీ ఆ పాట అసలు భానుమతి గారు మీరు భానుమతి గారిలా పాడుతున్నారు మేడం. ఎడతానున్నాడు బావా చాలా బాగా పాడతారు. జాడ తెలిసిన పోయిరావా రావట్లేదు కిందకి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో, నేను ఎంటర్టైన్ చేసే ప్రోగ్రామ్ కాదు కదా, పొరపాటు అలవాటులో పొరపాటు. ఓకే మీనాక్షి, రెట్రో హిందీ సాంగ్, ఎందుకంటే ఈ సెటప్ మొత్తం అంతా 60s 80s అట్లా కాబట్టి ఒక రెట్రో హిందీ సాంగ్. హర్ గడీ బదల్ రహీ హై ధూప్ జిందగీ, ఛావ్ హై కభీ కభీ హై ధూప్ జిందగీ, హర్ పల్ యహాన్ జీ భర్ జియో జో హై సమాన్ कल हो ना हो. वाव, అసలు ఇంత బాగా పాడతారా అనుకోలేదు. ఇప్పుడు వరుణ్ ఒక డైలాగ్, ఒక డైలాగ్ కాదు స్టేట్ రౌడీ డైలాగ్. మీరు పూట రౌడీలు పేట రౌడీలు అయితే నేను రాయలసీమ రుస్తుంని, ఆంధ్ర గూండాని, నైజాం దాదాని, టోటల్గా ఈ స్టేట్ రౌడీని. ఇంకోసారి చెప్తామా? స్టేట్ కే రౌడీనా? పర్లేదు కదా అయ్యా, సూపర్ సూపర్. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏవో డైలాగులు అయితే పర్లేదు, కానీ మనకి చిరంజీవి మీ పెదనాన్నగారి డైలాగులు అందరికి కంటతహా వచ్చి మాకు ఇంట్లో కూర్చోబెట్టి సినిమా శంకరదాదా టైంలో మాకు ఆ సినిమా బట్టలు వేసి నాకు తేజ్కి అది మాకు ఇష్టం ఉండేది. ఆయన బట్టలన్నీ వచ్చే షూటింగ్ తర్వాత మేము వేసుకుని ఆయన ముందు నడుస్తే ఆయన ఫోటోషూట్ చేయడం మాకు. ఇప్పుడు ఇందర సినిమా అయినప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుని ఇలా కూర్చుని శంకర్దాద్ ఎంబీబీఎస్ కానీ చేసేవాళ్ళం ఫన్ గా. ఆయన ఆయన పిల్లలతో ఎక్కువ ఆడుకుంటారు. అదే కదా, ఇప్పుడు గేమ్ మారిపోయింది మళ్ళీ. ఓకే, ఆల్రెడీ మీరు ముగ్గురు మూడు టపాసులు గెలుచుకున్నారు, తీసుకున్నాం పెట్టాం, ఐ మీన్ తీసి పెట్టుకున్నాను. ఇదైతే నేను వరుణ్కి ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. ఈ గన్ మీరు గెలుచుకున్నారు, సీన్స్ ఏమైనా మిగిలినట్టయితే మీరు దాంతో షూట్ చేయండి ఓకేనా? సరే, ఇదైతే మీకే సార్ పైలట్. సార్ ఉండండి సార్, మీకు ఇస్తున్నాను సార్. ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా. ఇదిగోండి సార్, ఎస్, కరుణ కుమార్ గారు ద టైగర్. ఇప్పుడు వైజాగ్ స్లాంగ్ లో డైలాగ్ ని చెప్పాలి నెక్స్ట్ రౌండ్. ఓకే, నేను వేరే స్లాంగ్ లో చెప్తాను, మీరు వైజాగ్ స్లాంగ్ లో చెప్పాలి. ఆప్ మేరే బారే మే క్యా జాంతే హై, ఇది తెలుగులో చెప్పండి. మీకు నా గురించి ఏం తెలుసు? ఆ రెట్రో స్టైల్. నెక్స్ట్, చుట్కీ సింధూర్. ఆ, ఏక్ చుట్కీ సింధూర్ కి కీమత్ తుమ్ క్యా జానో రాజా బాబు. ఈ డైలాగ్ ని మీరు వైజాగ్ స్లాంగ్ లో చెప్పాలి ఓకేనా? వాడికి ఆ పిల్ల పడిపోయిందిరా, గొండు తెగిపోయిందిరా. గుంట తెగిపోయిందిరా, గుంట తెగిపోయింది.
మీరు అక్కడేగా సార్ మీరు సార్ అదేదో తాడు తెగిపోయింది అన్నట్టు అన్నారు ఏంటి మీరు అంత క్విక్ గా చెప్పారు మీరు ఎందుకు రా కథలు చెప్తున్నావు సొల్లు చెప్తున్నా వెట్రా సొల్లు సార్ అన్ని నాతో ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కాలేదు ఎందుకమాయ్యా సొల్లు చెప్తున్నావు అలా కూడా అంతే కదా కొడితే దిమ్మ తిరిగిపోద్ది అంటే కొడితే కొడితే గజం రాలిపోద్ది అంట గట్టిగా పట్టుకుంటా గట్టి పట్టుకొని జారిపోకుండా మీనాక్షి ట్రై చేస్తావా ఏంటి ఊరికే మీద పడిపోతున్నావు ఎక్కేస్తున్నావు వెట్రా ఓరి బాబు తొందరగా రారా బేగొచ్చిరా ఓకే సో ఆల్ ఆఫ్ యు ఆల్ పర్ఫార్మ్ వెరీ వెల్ బాగా అండ్ కిషోర్ గారు